అకుంఠిత రాజకీయాంగత్వేన సుస్థిర అధికార ప్రాప్త్యర్థేన యథాశక్తి గరుడ గంగా పుష్కర సమయే గరుడ గంగా పుష్కర స్నానమహం కరిష్యే. పుష్కర ప్రారంభోత్సవం అత్యంత వైభవ ఘనోపేతంగా శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వాముల వారిచే ఈ యొక్క గరుడ గంగా మంజీర పుష్కర ప్రారంభోత్సవం జరపబడింది, ప్రారంభించబడింది. భగవద్భక్తులందరూ కూడా ఈ యొక్క పుష్కర స్నానము చేయండి, పునీతులు కండి. అదేవిధంగా మీ ఇంటిలో పరమ పదించిన వారందరికీ ముక్తిని ఇవ్వగలరు, ముక్తిని పొందగలరు. ప్రతి నిత్యము శ్రీ సరస్వతీ మాతకు మంజునాథ స్వామికి అభిషేక పూజా కార్యక్రమాలు, ధనాధిపతి పూజ, పుణ్యాహవాచన, 1008 కలశాలతో సహస్ర కలశాభిషేకములు, సప్తగంగా మహాహారతి జరపబడును. భగవద్భక్తులందరూ కూడా ఈ యొక్క పుష్కర కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదము స్వీకరించి ఆ యొక్క అమ్మవారి కృపకు పాత్రులు కాగలని మా యొక్క ప్రార్థన, మా యొక్క ఆశీస్సులు. సరస్వతి మాతాకి జై, గరుడ గంగా మాతాకి జై. పుష్కరాల కార్యక్రమంకు ప్రారంభమైంది. పుష్కరాల కార్యక్రమం గత 12 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాతనే తెలంగాణలో కూడా అన్ని నదులకు కూడా పుష్కర కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 12 ఏళ్ళ కింద ఇదే స్థలంలో అప్పటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు వచ్చి పుష్కరాల కార్యక్రమం ప్రారంభించారు. మళ్ళీ ఇవాళ నాతోటి కూడా మా అయ్యగారు చేయించడం కూడా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా ఏవైతే గ్రంథాల్లో లేకపోతే వేదాల్లో చెప్పినటువంటి ఈ పుష్కరాలు, పురాణాల్లో చెప్పినటువంటి ఈ పుష్కర స్నానం చేయడం అన్నది మన పితృదేవతల అందరికి కూడా మనం వారిని మరొకసారి ముక్తి ప్రసాదించేటటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయా కుటుంబాలంతా కూడా మనశ్శాంతితోటి ఉండాలని చెప్పి, ఈ పితృదేవతలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని అందరికీ పనులు కావు, అటువంటప్పుడు ఈ శ్రద్ధాకర్మలు మంచిగా చేసుకుంటే పుష్కర స్నానంలో ఎప్పుడు చనిపోయినప్పటికీ పుష్కర స్నానంలో ఆ పెద్దవాళ్ళ యొక్క ఈ కార్యక్రమాలు చేస్తే వాళ్ళ ఆత్మలు సంతృప్తి అయి మనందరికి కూడా కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ గరుడ పురాణంలో చెప్పినటువంటి గరుడ గంగలో ఇవాళ మరొకసారి నాతోటి ఈ పూజ చేయించిన ఈ అయ్యగారి గారికి, పేరూరు అయ్యగారికి, రాజమౌళి శర్మ గారికి, అలాగే వచ్చిన మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ సరే.